नमस्ते जेएल टीवी वार्तलकु स्वागतम नेनु मुरली पलास असेंबली सेगमेंट लोनी पलासा मंदसा वज्रपु कोत्तूर मंडलालु सेकंड वाइज एमपीपीलु कोलुदीरारु रेंट कोटर एमपीटीसी सवर दालम्मा पलासा वाइस एमपीपी गा एन्निकागा मंदसा वाइस एमपीपी गा बालिगम एमपीटीसी के आदिनारायण एन्निकय्यारु वज्रपु कोत्तूर वाइस एमपीपी चांस बेंडी एमपीटीसी तम्मिनान श्रावणि की लभिंचिंदी मूडु मंडलाल सेकंड एमपीपीलकु बीफारालु अंदजेसिन मंत्री डाक्टर सिदिरि अप्पलराजु अभिनंदिंचारु पलास सेकंड एमपीपी एमपीडीओ रमेश नायडू एमपीपी वंगा प्रवीण सोसाइटी अध्यक्षुलु पैला चिट्टिबाबू उंगा साई नुच्चा धनराजु गोर्लवेणु चिंताड माधवराव विप्पु गोंडु मोहनराव एमपीडीसी रमण्य निरूष मोहनराव अभिनंदिंचारु దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేయుచున్నాను చెప్పారు మంత్రి గారికి థాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఎస్టీ మోల్లో ఉన్న మేము ఈ దినాన ఎప్పుడు ఎన్నిటికి లేనిది గిరిజన ప్రాంతానికి వైస్ ఎంపీపీకి ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి మంత్రి గారికి నా హృదయపూర్వక వందనములు అలాగే మండలంలో ఏవైనా సమస్యలు ఉంటే వాటిని నిర్ణయిస్తానని मुख्य पत्रिका सोदरुलकु पलास मंडल वैएसआर कांग्रेस पार्टी पेद्दलकु वैएसआर कांग्रेस पार्टी पेद्दलकु कार्यकर्तलंदरिकी नमस्कार मुख्य पलास मंडलानिकि संबंधी गतंलो जरिगिन एन्निकल्लो एंपीपीगा ओक सामाजिक वर्गानिकि वैस एंपीपीगा ओक सामाजिक वर्गानिकि मंत्री गारु आदेशालु जारी चेस्तू इव्वडं मा मंडलानिकि एंतो आनंदं कलिगिंचिंदि అలాగే ఈ రోజు కూడాను రెండో వైస్ ఎంపీపీని నియమకము ఒక గిరిజనుల మైకి ఇవ్వడము మా మండల పెద్దలు అందరము ఎంతో గర్విస్తున్నాము ఈ పదవులు అనేవి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే చెల్లుతుందని గతంలో ఏ ప్రభుత్వం కూడా పదవులు అలాట్మెంట్ చేయడంలో కానీ కులాల వారీగా మహిళలకి పెద్దపీట వేయడము ఏ ప్రభుత్వం చేయలేదు అమ్మాయి ఈరోజు మండల పరిషత్ అధ్యక్షురాలుగా మన అప్పలరాజు గారు మన మంత్రి గారు నియమించడం ఎంతో ఆనందంగా ఉంది అలాగే అన్ని వర్గాల వారికి అన్ని కులాల వారికి ఒక రకమైనటువంటి పారదర్శక పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు పారదర్శక పరిపాలనకి ప్రిఫరెన్స్ ఇస్తారు అలాగే మన మంత్రి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారి అడుగుజాడల్లోనే ఒక పారదర్శకంగా ఒక మారుమూల ప్రాంతమైనటువంటి గిరిజన ప్రాంతానికి ఒక మంచి పెద్దపీట వేసి ఈ మండల వైస్ ఎంపీపీగా సవర్ద ఆలం గారిని ఎన్నుకోవడం మా మండల టీం తరపున మా మండలంలో ఉన్నటువంటి కార్యవర్గం తరపున హృదయపూర్వక శుభాభివందనాలు తెలియజేసుకుంటూ సవర్ద ఆలమ గారికి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎప్పుడు కూడా గిరిజనుల పట్ల బలహీన వర్గాల పట్ల అట్టడుగు వర్గాల పట్ల ఎంతో మమేకంతో ప్రేమతో ఈ రోజు పదవుల పంజారం చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ కీర్తి ప్రతిష్టలు దక్కుతాయని చెప్పి ఈ సందర్భంగా గుర్తుచేస్తూ మండలంలో మంచి నాయకత్వం యువ నాయకత్వం మహిళలు ఈ రోజు పారదర్శకంగా పరిపాలన చేసి మండల పరిషత్తుని మరింత అభివృద్ధిలో పయనించడానికి కంకణం కట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ నిరంతర రాజకీయ విశ్లేషణలు సమకాలీన వార్తా విశేషాలకు జెఎల్టీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి.